Coming to details, Palanadu Jilla Narasaraopetlo Udrikthata Nelakondi Kondaru TDP Netalu Rowdyism Chesaru. IP Pettina Oka Vyakti Intini TDP Netalu Akraminchukunnaru. Maaku Kuda Double Ravali, Meeru Ela Intini Akraminchukuntarantu Marikondaru Vyaktulu TDP Netalanu Niladisaru. Deentho Iru Vargal Madhya Gharshana Jarigindi. Ee Kramamlo TDP Netalu Daadiki Palpaddaru. Yeah, Narasaraopet MLA Gopireddy Srinivasa Reddy phone ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి MLA గారు. నమస్తే. చూడండి, ఎక్కడో కొంతమంది చాలా మంది లక్షలు ఇచ్చున్నారు సదరు ఐపీ పెట్టిన వ్యక్తి గిరికి, మరొక వ్యక్తి లక్షన్నర ఇచ్చాడు టీడీపీ నేతకు సంబంధించి. వాళ్ళు మొత్తం ఇంటిని ఆక్రమించుకోవడాన్ని దీన్ని కవింపు చర్యలుగా మీరు భావిస్తున్నారా? అవునండి, లక్షన్నర ఇవ్వటమే కాదు, ఇల్లు నాది అని చెప్పి ఒక సూడో డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. సృష్టించుకొని జనవరిలో ఆ ఇల్లు నాది అని చెప్పి సుమారు 70 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు ఆక్రమించుకోవడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ అరవింద్ బాబు తోటి కలిపి ఒక 40 మంది దుండగులు వెళ్లి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా కొట్టి కర్రలతో దాడి చేసి ఆ వీడియో కూడా మీకు స్వయంగా పంపిస్తాను. ఆ వీడియోలో స్వయంగా అరవింద్ బాబు అనే ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కర్రలతో దాడి చేసి ఆ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఆ ఇల్లుని స్వాధీనపరచుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఆడవాళ్ళు మహిళలు ఈ రోజు దెబ్బలు తగిలాయి. వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు. ఇక్కడ రెండు ఘటనలు అండి. ఫస్ట్, ఒకటి కవ్వింపు చర్యలు పాల్పడడం, మరొకవైపు దాడి చేయడం, మరొకవైపు దౌర్జన్యంగా ఆ ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం. దీన్ని ఏ విధంగా మీ పార్టీ ముందుకు వెళ్తోంది? నరసరావుపేటలో ఇటువంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటే, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. సో ఈ క్రమంలో మీరు తీసుకునే చర్యలు ఏమిటి? ఈ కావాలని తెలుగుదేశం పార్టీ ఈ యొక్క స్ట్రాటజీ అండి. వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గొడవలు పెట్టుకోవాలి, సృష్టించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దాడి చేయటమే కాకుండా మళ్ళీ మీడియాలో ఎదురు దాడి చేయాలని కూడా ఒక ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా ఎన్నికల డ్రామా. దీన్ని గట్టిగా తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం. ఆల్రెడీ నేను పోలీసు వాళ్ళు ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎవరైతే ఇంటి మీదకి వచ్చారో వాళ్ళ మీద ముందు నాన్ బెయిల్బుల్ సెక్షన్ కేసులు పెట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కోరుతాను. మొట్టమొదటిది. రెండోది, సూడో డాక్యుమెంట్ ఏదైతే సృష్టించారో, ఒక నకిలీ డాక్యుమెంట్, ఏదైతే ఇల్లు కొన్నామని స్వాధీనపరి, ఎందుకంటే ఇంటి ఓనరు ఇంగ్లండ్ లో ఉంటున్నాడు, భార్గవ్ అని, అతను ఇంగ్లండ్ లో జడ్డా భార్గవ్. సో ఇతను ఇంగ్లండ్ లో ఉంటే అతను ఇండియాకి రాకుండా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు సృష్టించాడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి తెల్లా సుబ్బారావు అనే వ్యక్తి. అది సృష్టించి ఇవాళ దాన్ని ఆక్రమించుకోవడానికి వీరందరూ కూడా కలిసి వెళ్ళారు. ఇతను అసలు ఇతను ఒక రౌడీషేట్ తెల్లా సుబ్బారావు. 10 సంవత్సరాల నుంచి లాస్ట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేపించారు. ఇతన్ని స్టేషన్ తిప్పించి మరి అప్పుడు ఇతనికి తగిన బుద్ధి చెప్పారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వం గలవాడు. ఇవాళ ఇతను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దగ్గర ఒక పెయిడ్ ఆర్టిస్ట్, అంటే నెలవారి జీతం తీసుకొని ఈ రోజు ఇతను కార్యక్రమాలు చేసుకున్నాడు. ఇతను ఇలాంటి వాళ్ళని నమ్మి ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కూడా ఇతనితో పాటు వెళ్ళి అతను కర్ర తీసుకొని అతను దాడి చేయడం. ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక ఇన్ఛార్జిగా ఉండి నువ్వు సమస్య ఏదైనా ఉంటే పరిష్కారం చేయి. ఎస్, ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, లేదా పోలీస్ వర్గాలు, డిఎస్పీ గారు ఉన్నారు, ప్రజాస్వామ్య పద్ధతిలో దీన్ని పరిష్కారం చేయొచ్చు. అలాంటిది చేయకుండా, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళకి కూడా న్యాయం చేయమని అడుగుతున్నారు మిగిలిన వాళ్ళు.